Hi students, welcome to my YouTube channel. In this video we learn in the sets chapter union of sets. Manam telugulo samithila sammelanam gurinchi nerchukundam. Munduga in the mathematics four fundamental operations: addition, subtraction, multiplication and division. In the sets also some operations, basic operations on sets: union of sets, intersection of sets and difference of sets. Union of sets, intersection of sets, difference of sets, three manaki syllabus lo unnatundi ee three operations lo kuda okoka adani gurinchi manam nerchukundam. Munduga alage complement of the sets untundi, idi manaki ippudu 10th class syllabus lo aithe ledhu, after class lo 10th class tarvata 11th class intermediate lo untundi. Okay, union of sets, intersection of sets, difference of sets lo nerchukundam. First one, union of sets. Mari union of sets ante em undi chuddam. For example, in the sets three elements 1, 2, 3, another set 3, 4, 5, ledante set one of the set is even numbers, one of the set is odd numbers. So set లో ఉన్నారు ఒక సెట్ లో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఇంకొక సెట్ లో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. రెండింటిని యాడ్ చేస్తే, ఇక్కడ యాడ్ చేయడం అంటే ప్లస్ చేయడం కాదు, ఆ సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఈ సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా జాయిన్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి సెట్ ఏమొస్తుంది చెప్పండి? న్యాచురల్ నెంబర్స్, అంటే ఈవెన్ నెంబర్స్ వచ్చేస్తున్నాయి, ఆడ్ నెంబర్స్ కూడా దీంట్లోకి వచ్చినట్లయితే అన్ని కలిపి ఏమవుతుంది? న్యాచురల్ నెంబర్స్ అవుతున్నాయి. అలా నెక్స్ట్ లేదంటే పైన చూడండి ఒకసారి క్వశ్చన్, 1, 2, 3 ఒక సెట్, 3, 4, 5 ఒక సెట్. దిస్ టూ సెట్స్ ఆర్ సపరేట్. ఈ రెండింటిని కలిపి రాసినట్టయితే ఏమొస్తుంది ఎలిమెంట్స్? 1, 2, 3 ఈజ్ 2 times వస్తుంది కాబట్టి ఓన్లీ రైట్ ఓన్లీ 1 time. 4, 5, దిస్ ఈజ్ ద సెట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఏ అండ్ బి. సో ఇక్కడ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అండ్ ఎలిమెంట్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ, ఎలిమెంట్ బిలాంగ్స్ టు బి ఆర్ బిలాంగ్స్ టు ఏ అండ్ బి, టూ ఎలిమెంట్స్ టూ సెట్స్లో కూడా ఉండవచ్చు. ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్స్ని ఏమంటామంటే యూనియన్ ఆఫ్ సెట్స్ అని అంటాం. ఇక్కడ యూనియన్ ఆఫ్ సెట్ని ఏ విధంగా రాస్తాం అంటే ఏ యూనియన్ బి అని రాస్తాం. ఏ యూనియన్ బి, సమ్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ, సమ్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు బి, సమ్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ బి, బోత్ ఏ సెట్స్లో కూడా ఉండవచ్చు. అన్నింటిని కలిపి రాసినట్టయితే దాన్ని ఏ యూనియన్ బి అని అంటాం. ఓకే చూడండి ఒకసారి, ద యూనియన్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ విచ్ కన్సిస్ట్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. To find the union of two given sets A and B, is set which consists of all the elements of A and all the elements of B such that no element is repeated. రెండు సెట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాయాలి కానీ ఏ ఎలిమెంట్ కూడా రిపీట్ కావద్దు, రిపీట్ అయినట్లయితే రైట్ ఓన్లీ 1 time. యూనియన్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ఈజ్ డినోటెడ్ బై ఏ యూనియన్ బి అని రాస్తాం. నెక్స్ట్ది, యూజువల్లీ రీడ్ యాజ్ ఏ యూనియన్ బి ఆర్ ఏ కప్ బి, సమ్ టైమ్స్ ఏ యూనియన్ బిని ఏ కప్ బి అని కూడా రాస్తాం. ఈ విధంగా పైనకి రాస్తాం కాబట్టి కప్ అని కూడా అంటాం, ఏ యూనియన్ బి అని రాస్తాం. సెట్ బిల్డర్ ఫామ్ ఏ యూనియన్ బికి ఏ విధంగా రాస్తాం అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. చూడండి ఒకసారి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అంటే ఎలిమెంట్ అనేది ఏలోనన్నా ఉండవచ్చు, బిలోనన్నా ఉండవచ్చు, రెండిట్లో కామన్గా కూడా ఉండవచ్చు. ఇదే యూనియన్ ఆఫ్ సెట్స్. చూడు మరి దీనికి సెట్ బిల్డర్ ఫామ్, ఇది వెన్ డయాగ్రామ్ చూద్దాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం వెన్ డయాగ్రామ్ లో కూడా యూనివర్సల్ సెట్కు రెక్టాంగులర్ షేప్ ఉన్నటువంటి షేప్ తీసుకుంటాం. రైట్ సైడ్ కార్నర్లో కూడా పైభాగాన మ్యూ అని రాస్తాం. ఇక టూ సెట్స్ ఏ అండ్ బి కాబట్టి ఈ విధంగా రెండు తీసుకున్నాం. చూడండి ఏ సెట్ అలాగే బి సెట్ రెండు కూడా తీసుకున్నాం. ఈ రెండు సెట్లలో కూడా ఏ అండ్ బి అనుకున్నట్లయితే మరి ఈ రెండు సెట్లో ఉన్నటువంటి కామన్ మొత్తం ప్లేసెస్ ఏమంటాం అంటే ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్, బీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్, కామన్ ఎలిమెంట్స్ అంతా కలిపి ఏ యూనియన్ బి అని రాస్తాం. చూడండి ఈ ప్రాంతం మొత్తం కూడా ఏమవుతుందంటే ఏ యూనియన్ బి అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇది వెన్ డయాగ్రామ్. మనకు 1 mark క్వశ్చన్లు అడగవచ్చు లేదా ఆబ్జెక్ట్ టైప్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏ యూనియన్ బి వెన్ డయాగ్రామ్ అన్నప్పుడు ఈ విధంగా టూ సర్కిల్స్ అయితే మనం గీసుకుంటాం ఈ విధంగా, లేదంటే ఓవెల్ గీసుకుంటాం. ఇది వెన్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. లెట్ ఏ ఈక్వల్ టు 2, 5, 6, 8, బి ఈక్వల్ టు 5, 7, 9, 1. ఫైండ్ ఏ యూనియన్ బి, ఫైండ్ ఏ యూనియన్ బి. ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద ఏలో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి. సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 2, 5, 6, 8. సో బీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమైనా చెప్పండి, 5, 7,
9, 1. So A union B equal to first operation ఏదైతే ఉందో union దానికి before ఉన్నటువంటి A కాబట్టి A రాసుకోవాలి. Union B లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 5, 7, 9, 1 ఈ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ A union B అంటే ఏం చెప్పుకున్నాం? A లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాయాలి, B లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాయాలి, కామన్ ఎలిమెంట్ ఉన్నట్టయితే రిపీట్ కాకుండా రాయాలి. సో ఫస్ట్ 2 రాస్తున్నాం. ఫస్ట్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా రాద్దాం. ఫస్ట్ 2, 5, 6, 8 2, 5, 6, 8 అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు సెకండ్ సెట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 5 వచ్చేసింది కాబట్టి రాయకూడదు. నెక్స్ట్ 7, 9, 1 ఓకేనా? ఈ విధంగా ఫస్ట్ సెట్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ రాస్తాం. సెకండ్ సెట్లో మాత్రం కంపేర్ చేసుకుంటూ రాస్తాం. ఫస్ట్ సెట్తో కంపారిజన్ చేసుకుంటూ రిమైనింగ్ ఎలిమెంట్స్ రాయడం జరుగుతుంది. ఓకే, ఏ యూనియన్ బి. ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్, బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాస్తూ చూడండి. గివెన్ సెట్స్ రాసుకున్నాం ఫస్ట్. ఏ యూనియన్ బి అంటే ఈ విధంగా ఏ యూనియన్ బి అని రాస్తాం. రెండు సెట్స్ దీనిలో ఒకసారి డైరెక్ట్ రాసుకుని కూడా 5 అనే ఎలిమెంట్ రిపీట్ అయింది కాబట్టి ఒకసారి రాయడం జరిగింది. దీన్ని ఆర్డర్లో రాసినా ఓకే, రాయకపోయినా కూడా ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ, ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఏఈఐఓయు. బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఏఐయు. ఓకేనా? రెండు సెట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాసుకుందాం. మరి ఏం తెలుసుకోమని చెప్పండి, ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ అని చూపించాలి. షో దాట్ యు. నెక్స్ట్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఏ కామా ఐ కామా యు, రెండు రాసుకుంటాం. నెక్స్ట్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏమవుతుంది మనకి? ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాసుకోవాలి. యూనియన్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏ ఐ యు. ఈ విధంగా రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం? రెండింటిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాయాలి. రిపీట్ అయినట్లయితే ఓన్లీ వన్ టైం రాయాలి. ఫస్ట్ సెట్లో ఏమున్నాయి రాద్దాం. ఫస్ట్ అయితే ఏఈఐఓయు. సెకండ్ సెట్లో ఏముంది? ఇప్పుడు ఏ ఉంది, ఏ వచ్చేసింది, ఐ వచ్చేసింది, యు వచ్చేసింది. ఓకే, సో ఏఈఐఓయు. మరి ఈ ఎలిమెంట్స్ ఏ సెట్లో ఉన్నాయి? ఏలోనే ఉన్నాయి. కాబట్టి ఏ యూనియన్ ఏ బి ఈక్వల్ టు ఏ వచ్చేసిందా? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకేనా స్టూడెంట్స్? చాలా ఈజీగా ఉన్నాయి కదా. ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమో ఏఈఐఓయు, బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమో ఏఐయు. ఇప్పుడు ఫస్ట్ ఏ యూనియన్ బి చేస్తున్నాం. ఏ యూనియన్ బి అంటే ఏఈఐఓయు యూనియన్ ఏఐయు. రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ రాస్తున్నాం. చూడండి ఒకసారి, గివెన్ సెట్స్ రాసుకున్నాం. ఏఈఐఓయు ఏఐయు రెండింటిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాసినాం. కామన్ ఎలిమెంట్స్ రిమైనింగ్ చేసి తీసేసినట్టయితే మనకి రిమైనింగ్ ఎలిమెంట్స్ వచ్చినాయి ఏఈఐఓయు సెట్ ఏ. ఓకే, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇఫ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4 బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 2, 4, 6, 8 దెన్ ఇలిస్ట్రేట్ ఏ యూనియన్ బి ఇన్ వెన్ డయాగ్రామ్స్. ఫైండ్ ద ఏ యూనియన్ బి ఇన్ వెన్ డయాగ్రామ్స్. ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్ని యూజ్ చేసుకుని తెలుసుకోవాలి. ఇంతకుముందు ఏమో జనరల్ మెథడ్ నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ సెట్స్ 1, 2, 3, 4 ఇన్ ద బి సెట్ ఎలిమెంట్స్ ఆర్ 2, 4, 6, 8. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే డ్రా ద రెక్టాంగులర్ షేప్ దట్ ఈస్ ద యూనివర్సల్ సెట్. ఓకే సార్, రైట్ సైడ్ కార్నర్లో మ్యూ రాస్తున్నాం. టేక్ ద 2 ఓవెల్స్ ఆర్ 2 సర్కిల్స్ ద ఇంటర్సెక్షన్ పార్ట్ కామన్ ఎలిమెంట్స్. రైట్ ద కామన్ ఎలిమెంట్స్ ఆర్ 2, 4, 2 and 4 బోత్ ఆర్ ద కామన్ ఎలిమెంట్స్. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఏ 1 and 3 ఇన్ ద బి 6, 8. ఓకే, 6, 8 ఈజ్ ద కామన్ ఎలిమెంట్స్. 6, ఈజ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద బి. సో దేర్ ఫోర్ ఇప్పుడు రాయండి, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్, బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్, కామన్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 6, 8. ఓకే, 1, 2, 3, 4, 6, 8. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు
గివెన్ సెట్స్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4 రాసుకున్నాం. బీలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకుంటాం. ఈ విధంగా రెక్టాంగులర్ షేప్ తీసుకుని మధ్యలో మనకి 1, 2, 3, 4, 6, 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇప్పుడు ఇఫ్ ఏ ఈక్వల్ టు 1, 2, 6, 7, 8 ఫైండ్ ఏ యూనియన్ పై అండ్ పై యూనియన్ ఏ అండ్ కంపేర్. సో ఇప్పుడు ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇచ్చిండు, ఏ అనేటువంటి దాని ఎంటీ సెట్తో యూనియన్ చేస్తూ మరి వాట్ ఈస్ ద కంపారిజన్ ఇన్ దిస్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద ఏ ఇన్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 6, 7, 8. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ ఏ యూనియన్ పై. ఏ యూనియన్ పై మీన్స్ ఫస్ట్ రైట్ ద ఏ సెట్ ఎలిమెంట్స్ యూనియన్ పై మీన్స్ ఎంటీ సెట్. సో రైట్ ద ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద టూ సెట్స్ సేమ్ ఎలిమెంట్స్ ఇన్ ఫ్రమ్ దిస్ టూ సెట్స్ ఓకే ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఏ సేమ్ పై యూనియన్ ఏ రైట్ ద ఫస్ట్ వన్ పై. పై మీన్స్ ఎంటీ సెట్ యూనియన్ ఏ సెట్. నెక్స్ట్ వన్ రైట్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ టూ సెట్స్ 1, 2, 6, 7, 8. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ద ఏ ఈక్వల్ టు ద ఏ. సో వాట్ ఈస్ ద అబ్జర్వ్? ఐ అబ్జర్వ్ దట్ ఏ యూనియన్ పై ఈక్వల్ టు పై యూనియన్ ఏ ఈక్వల్ టు ఏ. ఏ యూనియన్ పై ఈక్వల్ టు పై యూనియన్ ఏ ఈక్వల్ టు ఏ అవుతుందని అబ్జర్వ్ చేసినాం, అంతేనా? ఎస్, కరెక్ట్ కదా. ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకున్నాం, అలాగే యూనియన్ పై పైలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాసినట్టు మనకి వచ్చింది ఏ యూనియన్ పై ఈక్వల్ టు పై యూనియన్ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది. అలాగే ఒకసారి బిఫోర్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, సో ఎగ్జాంపుల్ టూలో ఇక్కడ ఈ క్వశ్చన్లో చూడండి, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఈ ఐఓయూ ఇచ్చిండు, బి ఈజ్ ఈక్వల్ టు ఏఐయూ ఇచ్చిండు. ఇక్కడ కూడా ఒక అబ్జర్వేషన్ అయితే బి సబ్సెట్ ఏ అవుతుంది, అంతేనా? బి సబ్సెట్ ఏ. బి సబ్సెట్ ఏ అయినప్పుడు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే బి అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బి సబ్సెట్ ఏ అయితే బి ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? మరి ఈ విధంగా మనము ఏ యూనియన్ బిని ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకున్నాం. మరి నెక్స్ట్ దానిలో కూడా ఇంటర్సెక్షన్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో తెలుసుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.